జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. జుట్టు అందరికీ అవసరమైనది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తాజా పండ్లు మరియు కూరగాయలను తినండి. జుట్టును శుభ్రపరచుటకు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. జుట్టుకు రసాయనికాలతో తయారు చేసిన క్రీములను వాడకండి. జుట్టు ఆరోగ్యానికి ఇంట్లో ఉండే ఔషధాలు శక్తివంతంగా పనిచేస్తాయి. నూతన కాలంలో కాలుష్యం, మారుతున్న వాతావరణం, జన్యు సంక్రమణ వివిధ రకాల కారణాల వలన జుట్టు రాలటం సాధారణం అని చెప్పవచ్చు. కొన్ని చిట్కాలను అనుసరించడం వలన జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వెంట్రుకలు, గోళ్ళు, చర్మం అన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పవచ్చు. వెంట్రుకల పెరుగుదల ఆరోగ్యంగా ఉంటే మీరు అందంగా కనబడతారు. సూటిగా చెప్పాలంటే వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సూచికలుగా వీటిని పేర్కొనవచ్చు. ఒకవేళ మీ జుట్టు రాలిపోతుంది అంటే మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. కావున మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన అన్ని రకాల నియమాలను అనుసరించండి. తాజా పండ్లు మరియు కూరగాయలను జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ బి, కాల్షియం, జింక్ పదార్థాలు తినండి. ఎల్లప్పుడూ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను, వెంట్రుకలు ప్రోటీన్తో నిర్మితమవుతాయి కాబట్టి ఎల్లప్పుడూ ప్రోటీన్తో ఎక్కువగా ఉన్న ఆహారాలను మరియు అధిక మొత్తంలో నీటిని తాగండి. సాధారణంగా కాలుష్య వాతావరణంలో తిరగటం వలన జుట్టుపై దుమ్ము, ధూళి చేరి జుట్టు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురి అవుతుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కావున ఎప్పటికప్పుడు మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి. అంతేకాకుండా జుట్టు కడగడానికి గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి. వెంట్రుకలకు వాడే షాంపూ నాణ్యమైనదిగా ఉండేలా చూసుకోండి. షాంపూతో కడిగే సమయంలో వెంట్రుకల మొదళ్లపై మరియు ఫాలికళ్లపై మీ దృష్టిని కేంద్రీకరించండి. అదేవిధంగా కండిషనర్ లేదా జుట్టు సంబంధిత లోషన్లు వాడే సమయంలో జుట్టు కొనలపై దృష్టి సారించండి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సమయానికి అనుగుణంగా మీ జుట్టు కొనలను కత్తిరించండి. ఫలితంగా అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పెరుగుదలలో కూడా మెరుగుపడుతుంది. జుట్టుకు హాని కలిగించే వాటికి దూరంగా ఉండండి. జుట్టు స్టైల్గా కనపడేలా చేయడానికి వాడే వివిధ రకాల పరికరాలు, జుట్టును లాగి ఉంచటకు ఉపయోగించే బాండ్ వంటివి, బాండ్స్, పొనిటైల్ వాడటం వలన వెంట్రుకల మొదళ్లపై ఒత్తిడి కలిగి ఫాలికల్లివి పాడయ్యే అవకాశం ఉంది. ఫలితంగా జుట్టులో పెరుగుదల, లోపాలు లేదా రాలిపోవటం జరుగుతుంది. రసాయన ఉత్పత్తులు వాడకం వలన వాటి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. వీటిలో రసాయనికాలతో కూడిన స్టెరైడ్నిటర్, హాట్ ఆయిల్ ట్రీట్మెంట్, హాట్ ఐరోనింగ్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వెంట్రుకల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. డ్రయర్లను వాడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అధికగా వేడి మరియు స్పీడులతో ఉన్న డ్రయర్ను వాడటం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందువలన జుట్టు తడిని పోగొట్టడానికి వేరే పద్ధతులను అనుసరించడం లేదా డ్రయర్ యొక్క వేడి మరియు వేగాన్ని తగ్గించి జుట్టు యొక్క తడిదనాన్ని పోగొట్టండి. వెంట్రుకలపై ఒత్తిడితో దువ్వడం వలన జుట్టు ప్రమాదానికి గురయ్యే తెగిపోయే అవకాశం ఉంది. కావున ఎక్కువ ఖాళీలు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వండి. భారతదేశంలోని స్త్రీలు చాలా కాలం నుండి ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ రకమైన సూచనలను పాటిస్తున్నారు. అవేంటో చూద్దాం. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెన్నా పేస్ట్, పెరుగు, నానబెట్టిన మెంతులను, మందార పువ్వులను లేదా గుడ్డు వంటి ఇంట్లో సాధారణంగా లభించే ఔషధాలలో ఏదో ఒక ఔషధాన్ని ఎంచుకొని షాంపూ వాడటానికి ముందుగా వాడండి. వీటిని క్రమంగా వాడటం వలన మీ జుట్టు బలంగా మరియు చూడటానికి అందంగా కనబడుతుంది. కానీ హెన్నా అనేది నల్ల రంగులో వెంట్రుకలను కలిగి ఉన్న వారికి మాత్రమే సరిపోతుంది.
కారణం హెన్న జుట్టును ఎరుపు రంగులోకి మారుస్తోంది. జుట్టును వారానికి ఒకసారైనా టీ పొడితో చేసిన డికాషన్ లేదా స్నానం చేసే నీటిలో కొద్దిపాటి నిమ్మరసమును కలిపి వాడండి. దీనివలన చుండ్రు తగ్గిపోతుంది. జుట్టును కొబ్బరి నూనె చూశారు కదా, జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు. మరిన్ని కొత్త విషయాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.